తీర్థం తీసుకున్న తర్వాత చేతులు తలకు తుడుచుకోవచ్చా తెలియచేయగలరు అని అడుగుతున్నారు భరద్వాజ్ విజయనగరం నుంచి. అరచేయిని ఇలా పెట్టినట్టయితే మధ్యలో చిన్న గుంట అవుతుంది. మాషమాత్రం జలం పిబేత్, ఆవు చెవిలా కనిపించేటటువంటి ఈ అరచేతిని మధ్యలో ఉండేటటువంటి గుంటలో మినపగింజ మిలుగేంతటి నీరు మాత్రం పడుతుంది. ఆ పట్టినటువంటి ఆ నీటిని ఇలా మనం మామూలుగా ఆ పోషణ పెట్టినప్పుడు ఈ పెదవులు మనవి ఈ భాగానికి అంటే ఈ చేతి యొక్క కింది భాగానికి తగులుతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే అది ఎంగిలవుతుంది. ఎంగిలేటువంటి చేతిని నీటితో మళ్ళీ శుభ్రం చేసుకుని పక్కనే ఉపవస్త్రం అంటే ఒక జేబురుమాలో నాప్కిన్నో మరోటో పెట్టుకుని దానికి తుడుచుకోవాలని శాస్త్రం చెప్పింది. అంచేతనే వ్యక్తి ధోవతి ఉత్తరీయం దీంతోపాటు తృతీయ వస్త్రం ఉపవస్త్రం అంటే చిన్నదైనటువంటి జీవరిమాలో ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే ఈ హస్తాన్ని కడుక్కున్న తర్వాత దాన్ని తుడుచుకోవడానికి మంత్రానికి సంబంధించిన తంతు తంత్రం అంటారు దాన్ని తంతు ఏదైతే ఉందో దాంట్లో ఆచమ్య అని చెప్పి అయిపోయిన తర్వాత హస్తం ప్రక్షాళ్య అంట చేతిని కడుక్కుని అని ఉంది. అంతేగాని నెత్తికి తుడుచుకోవాలా అంటే నువ్వు ఇక్కడ చేసినటువంటి ఎంగిల్ని నెత్తికి తుడుచుకోవడం ఏమైనా పద్ధతేనా? నెత్తికి అస్సలు తుడుచుకోకూడదు. హస్తం ప్రక్షాళి అని ఉంది కాబట్టి ఇలా చక్కగా ఉద్ధరిణి జలం పోసుకుని ఇలా పైనుంచి ఇలా పోసుకుని ఆ కడిగినటువంటి చేతిని ఇలా తుడుచుకోవాలి. పైనుంచి పోసుకోవాలి, ఇటు నుంచి కాదు. ఇంచేతంటే ఇక్కడ ఎంగిలైంది కాబట్టి ఆ పైనుంచి ఇలా నీళ్లు పోసుకుని ఈ వృత్తిగా తుడుచుకోవడం అనేది అది సరైనటువంటి విధానం. తప్ప నెత్తికి ఎంగిల్ని అంటించుకోవడం ఈ మాత్రము సరైనటువంటి పని